ఆయన ఎవరో దానికి సమాధానం చెప్తారు. ఆయన ఏం గురించి చెప్పడానికి ఆయన గురించి విజ్ఞాపతి చెప్తాను తప్ప తత్వం తెలిసి చెప్పేది ఏమి కృష్ణ ఏమండి, మేము ఏదో వ్రతం చేసుకుంటున్నాము కానీ మేము ఇలాంటి వ్రతం చేసుకుంటూ ఉంటే తీరా చేయకూడదని ఎవరో చెప్పారు, చేస్తే మాకేమో ఆపదలు వస్తాయని ఎవరో చెప్పారు, ఇప్పుడు ఈ వ్రతం చేయమంటారా మధ్యలో మానసే ఆపదలు వస్తాయేమో అని ధైర్యం వస్తుంది, ఈ చేయమంటారా వద్దంటారా చెప్తుంది. అది అయ్యో రీతన్ని ఏం భ్రమలో ఉందో, నన్ను నేనే అడిగింది కాదు, ఈ టీవీలో వచ్చి అడిగింది, ఈయన ఏం చెప్తాడో ఆమె నెచ్చినది ఏం బరువు పెడతాడో అని నేను మనసులో కష్టపడ్డాను. నేను అనుకున్నట్టుగా ఆ పెద్దమనికి ఆమె నెచ్చిన ఏదో బరువు ఆవిడ అప్పుడే సంసారం వస్తూ ఉంటుంది, ఇంకో కొత్త సంసారం ఈ దుఃఖము క్షత్రధర్మము, దాని ఉపాదాన కారణాన్ని మీరు పట్టుకోవాలి. ఎటు క్షేత్రము ఎట్టిది, యత ఈ క్షేత్రము ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే మనస్సులో ఉండేవన్నీ క్షేత్రమే. అందుకోసం నేను మనస్సులో ఉండేటువంటి ఇమోషన్స్ని దృష్టాంతంగా ఇస్తున్నాను. మనస్సు అంతా క్షేత్రమే, చాలా విచిత్రమైన విషయం, విదూరమైన విషయం. తర్వాత సచ యహ ఆ క్షేత్రము ఇంకా ఎట్టిది, దానికంటే వైశిష్ట్యమేమి, దానికంటే గొప్పదనమేమి, ఇదంతా కూడా మీకు క్షేత్రాన్ని గురించి చెప్తానయ్యా, క్షేత్రాన్ని విసుకుంటారు జాగ్రత్తగా చూస్తారా దీని శరీరానికి పరామృతీ ఇదం శరీరము కౌంటేయ క్షేత్రం అని చెప్పారు. ఈ శరీరము క్షేత్రము అని ఇంతకుముందు చెప్పారు. ఆ చెప్పిన దాన్నే మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంతో ఆ క్షేత్రము, ఆ క్షేత్రము అంటే ఈ శరీరము అనే క్షేత్రము చెప్పబడినదో, ఈ క్షేత్రము నిర్దేశించబడినదో, ఇలా వేరు పెట్టి చూపించాడు, వేరు పెట్టి చూపించాడు, బొట్టు పెట్టి చెప్పాడు ఇది రా క్షేత్రం అని. దాని ముఖాన్ని బొట్టు పెట్టి ఇది రా క్షేత్రం అని చెప్పాడు. దాన్ని సత్ అనే శబ్దంతో పరామర్శ చేసి మళ్ళీ దాన్ని విధి చేసి క్షేత్రం ఆ క్షేత్రాన్ని దాన్ని ఒకసారి పరామర్శంతో రిఫర్ చేస్తుంది. ఇదం యుక్తిష్టం క్షేత్రం అంటే అర్థం ఏంటి, ఏదైతే ఇదం శరీరం ఇత్యాదిగా నేను ప్రతి చూపించినట్టుగా ఏ క్షేత్రమైతే ఇది మనము చెప్పబడి ఉన్నదో ఆ క్షేత్రము యాదృక్ అంటే పిల్లలు కాబట్టి నా పిల్లలలో ఉంటే బాగుంటుంది కాబట్టి యాదృకం అంటే ఇంకా శ్లోకంలో యాదృకం ఉన్నా క్షేత్రం కదా యాదృకం అంటే బాగుంటుంది. అమ్మ ఉండాలి అమ్మ ఉండాలి అది ఎటువంటి స్వభావము గలదియో అంటే యాదృశ్యం అంటే ఏంటి, ఆ ప్రయోగం ఆ పదవి కష్టపడుతుంటే అది తన తన ఎటువంటి తనదైన ధర్మములతో ఎత్తిదిగా ఉన్నదో ప్రతి ఐదు ధర్మ ప్రశాంతము కొన్ని ధర్మాలు ఉంటాయి అన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది దేహమే ఉందనుకోండి, దేహానికిలో కొన్ని ధర్మాలు ఉంటాయి ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఈ దేహాభిమానము అనే వ్యాధి నుండి విముక్తి కలుగుతుంది, బంధం నుంచి విముక్తి ఫోటో ఉంటుంది, దాని దారి అది ఫోటో ఉంటుంది. గత నుంచి గతి వ్యామోహం తెచ్చుకోకూడదు, గతి వ్యామోహం తెచ్చుకోకూడదు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి తప్ప దాన్ని వ్యామోహం తెచ్చుకుంటే అయోగ్యమైన అంటే శక్తికరము కాని ఆహారాన్ని భక్తి చేసి దేహాన్ని వ్యాధిగ్రస్తం చేసేసి అటువంటి దేహం మీద చెడిపోయిన దేహం మీద రోగగ్రస్తమైన దేహం మీద అయ్యో నేను 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 అని ఎవరి వ్యాధం చెప్తుంటే ఈ తెలివితేటలు అని తీసుకోవాలి. తెలివితేటలు అంటే ఎలా ఉంటుంది, దేహము చక్కగా కనిపించడంలో అడ్డపడాలి, దాన్ని చక్కగా పని చేయించాలి, అలా దానికి పని చేయిస్తే అభిమానం లేకుండా ఉండాలి. దానికి ఎదురు వ్యాధి మందు వేయాలి,
ఆటో చేసినప్పుడు ఉన్నంత కాదు, దాహం చేసినప్పుడు నీరు తాగి తిరుగుతాడు, ఎప్పుడైనా రిపేర్ అవ్వ తర్వాత ఇంకానికి షాప్ ఉంది, ఇంకానికి షాప్ ఉంటే హాస్పిటల్ అని అర్థం. రిపేర్ వచ్చి దానికి తీసుకొస్తాం, వాళ్ళు రిపేర్ చేసుకొని తీసుకుంటారు. అలాగా ఆ విధంగా అదే హాయి వహిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఇది కూడా లేకుండా కాకుండా ఇది ఉండిపోవాలి. ఒక నిండి అనే ఒక సాక్షి భావంలో ఉండిపోవాలి, ఉదాహరణగా ఉండిపోవాలి. అందుకోసం ఆ దేహ ధర్మాలన్నీ మనకి తెలుసుకుండాలి. ఇదే ఇది దేహ ధర్మం. ప్రతి పుట్టుకారు నేను పుట్టారు అనుకోవడం పుట్టుకారుగానే దేహ ధర్మాలు ఎన్ని సంవత్సరాలు కలిసి కాలేదు, అది కూడా దేహధర్మం అవుతుంది. యవ్వనము దేహధర్మం, అది కూడా దేహధర్మం కాలేదు. ఇంకా దాని దారిలో అది పోతూ ఉంటుంది. మనము ఉదాహరణ కూడా కాస్తుంది చేయాల్సింది చేస్తూ ఉంటారు. మీరు చేయదు రెస్పాన్సేషన్ ఉంటారు. మీరు వ్యాధి వచ్చినప్పుడు మీరు వ్యాధికి రెస్పాండ్ అవుతున్నారా రియాక్ట్ అవుతున్నారా అని రోగి చేస్తాను. వ్యాధి నేను వ్యాధికి వస్తుంది, నేను రోగిస్తుంది అని అనుకుని మందు వేస్తున్నాను, దాన్ని రియాక్ట్ అవుతున్నాను. తగ్గిన దేహానికి రోగం వచ్చింది, దానికి మందు మాకు వెయ్యాలి, నేను సాక్షిగా ఉన్నాను అనే ఆ ఉదాహరణ స్థితి ఇటు ఆస్తి. దేహమునకు అతీతమైన శత్రుమునకు అతీతమైన శత్రుజ్ఞుడిగా సాక్షిగా నిలిచి ఉంది, దీనికి రోగం వచ్చింది. దీనికి రోగం కాకుండా వస్తుంది, దానికి స్వభావం ఉంది, దానికి సమయం వచ్చింది, కాబట్టి దానికి కొంతమంది పారేయాలి అని అలా ఉదాహీనంగా ఉండి ఆ మందు పారేస్తే దాన్ని రియాక్టివ్ అంటే క్షేత్రధర్మాన్ని తన నెక్స్ట్ చేసుకుంటే చూసాలి. రెస్పాన్సివ్ అంటే క్షేత్రధర్మములను అలా వివేకంతో నిరుక్తముగా తెలుసుకుంటూ ఉండే ఉన్నాడు. వడ్ల గిందులో బియ్యపు గిందో ఉంటుంది ఈ తత్వం. ఈ తత్వము ఎవరికో వశిష్ఠుడికో వామనుడికో తెలిసింది మాకేం తెలియదు అనుకోండి. అలా అస్తమానం నేను అజ్ఞానం అంటూ ఉండకూడదు. వినడానికి కూడా బాగుంటుంది. ఏదో ఒకసారి అన్నారంటే ఏదో నిర్ణయంతో అన్నారని నేను అసలు అనుకుంటాను. అంటే మాటి మాటికి స్వామీజీ మీరే జ్ఞానులు, మేము అజ్ఞానం అనుకుంటే ఇంకా మరి నేను పాఠాలంటే కంటిన్యూ అడవ కరెక్ట్ కదా. కాబట్టి మీరు ఇప్పుడు వశిష్ఠుడికి వామదేవుడికి తెలుసు నిజమే, మీకు కూడా తెలుసు. ఇది ఎలాగంటే చలిస్తుంటే వశిష్ఠుడు వెళ్ళి ఎండలో నిలబడ్డారు, ఆమెను చలిపోయింది. వామదేవుడికి కూడా చలి చేస్తుంది, ఎండలో కూర్చున్నాడు వెళ్ళి ఆయన తీసుకుంటుంది. మరి మీకు చలిస్తే మీరు వెళ్ళి కూర్చుంటే అవుతుంది, మీకు అడగా ఎందుకంటే శశబ్ద ఈ చాని సంస్కృతంలో ఒక అమ్మే ఉంది. దానికి అర్థం ఏం తెలుస్తుందో తెలియదు అని పాపం శంకర్లు తెలుస్తుంది. దానికి అర్థం అన్ని ప్రముఖ్యం అంటే రెండు సమానమైన స్టేటస్ వాక్యంలో సమానమైన స్టేటస్ కలిగిన రెండు కలిపేది. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఫస్ట్ కానీ అందు కానీ చెప్పి రెండు క్లాసెస్ కలిపితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ అంటే సమిక్షేయం అని సమిక్షేయం. తెలుగులో అనువాదం చేయాలంటే ఒక క్షేత్రము ఆ క్షేత్రము ఏదో స్థితియో చా మరియు యాదృష్టి స్వభావం కలదియో చా మరియు యజ్ఞ కాదు అలా అది మరియు ఇంకా అన్నారు.
వికారము గలది జన్మోగా ఫలానా వికారము గలది అని పర్టికులర్ గా జన్మ అనే వికారము గలది ఒక పర్టికులర్ ఏ ఏ వికారములు గలదియో అని జనరల్ గా చెప్పారు. జనరల్ గా చెప్పినట్టు ఏ ఏ వికారములు అని బహుమతులలో చెప్పచ్చు. ఏ వికారము అలా చెప్తున్నారు. ఏ వికారము దీనికి ఉన్నదో ఇది వికారి అనే సహా అంటే పంచదు అంటే యస్మాచ నుండి ఇది పుట్టినది గురించి తెలుసుకోవాలి. దేహము ఏమి నుండి పుట్టింది నేను ఏం చేశానంటే రెఫ్రిజిరేటర్ లో పెరుగు ఆకుకులు స్నాక్స్ స్వీట్లు పళ్ళు ఇంకా ఏవేవో పప్పులు ఉప్పులు అన్నీ నుంచి తెచ్చాను. ఒక 1000 రూపాయలు ఖర్చుపెట్టి రెఫ్రిజిరేటర్ అంతా స్నాక్స్ తెచ్చాను. వారం అయ్యేసరికి రిఫ్రిజిరేటర్ ఖాళీ అయిపోయింది. నేను 2 కేజీలు బరువు పెరిగాను. ఇప్పుడు ఉపాధాలు మీకు అర్థమైపోయింది కదా, దేనికి ఏది ఉపాధాలు తెలిసిపోయింది. కాబట్టి షాప్లో అది మీరు కాదు పులు పప్పులు అక్కడ ఉంది. పులు పప్పులు ఇక్కడ వైట్ చేసింది అక్కడ పులు పప్పులు రూపంగా ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్టరీ ఉపమానింది తప్ప ఉపాధానము అది అది దేహాన్ని గురించి అలా తెలుసు. తెలుసుకుంటే దాని మీద ఉండేటువంటి వెళ్ళి నమకాలి ఇతర రకాలు ఉపాధానమేది. కార్యం సత్యతే అంటే యత ఉత్పద్యతే అని మీరు చెప్పుకోవాలి. యత ఏమి నుండి ఏదియో అన్నారనుకోండి, ఏమి నుండి ఏదియో అనేప్పటికీ ఆ నుండి అనేది కారణం, ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది. కంటే దీని తత్వం ప్రకృతికి, అది ప్రకృతి ఉపాదాన కారణం తెలుస్తూ ఉంటుంది. అంటే ఇది దాని నుంచి పుట్టింది అన్న మాట. కాబట్టి ఆ పుట్టి తిరిగినది అనే దాన్ని మీరు చెప్పుకుంటే మీకు వాక్యం కంప్లీట్ అవుతుంది. అలాగా ఒక పదాన్ని యాడ్ చేస్తే వాక్యం కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ యాడ్ చేసే భాగానికి వాక్య ప్రయత్నము పెట్టేస్తే వాక్యం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎక్క రూపంలో అని చెప్తాను. ఎక్కడే అవుతుంది ఎక్ ఎక్కడైతే ఏ ఉపాదానం నుండి ఉత్పద్యతేన్నదో అది నేను సంగ్రహంగా చెప్తాను. వీళ్ళు చూసారా, మనం ఇందాక శ్లోకం చెప్పినప్పుడు పప్పులో కాలు వేసామో ఏదో అలా వేయగల సత్యయో ప్రభావ సహా అంటే క్షేత్రంగా చెప్పలేదు. ఇందాక నేను అలా చెప్పలేదు. ఐఎమ్ రీఎడ్జస్టింగ్ ఇట్ ఓకే. యు గాట్ ది పాయింట్? సత్ అంటే ఇదని శరీరం పొందే క్షేత్రుడికి ఇది అని చెప్పగలిగిన క్షేత్రము సత్. ఏతద్యో వేత్తికం ప్రాహు క్షేత్రజ్ఞ అన్నారు చూసారా, అది వాడు క్షేత్రజ్ఞుడైతే ఈ క్షేత్రజ్ఞుడే వాడు పిల్లవాడు నడుస్తూ దాని తప్పేదనుకోండి, తల్లి ఏం చేస్తుంది వాళ్ళు చేపట్టి తల్లి దాని తప్పదు
చాలా గంభీరంగా ఉంది. అంటే ఈ శాస్త్రము బాగా అనుభవించేది గౌరవమైన సంస్కృత పాండిత్యం గల వాళ్ళకి కూడా వ్యామోహాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కొన్ని కన్ఫ్యూజన్ కొన్ని దొంగి అటువంటి కన్ఫ్యూషన్స్ ఏంటి, దొంగిషన్స్ ఏంటి, మనల్ని ఎవరు కాపాడుతారు? శాస్త్రుడే కాపాడుతారు. ఈ పాఠం చెప్పే వాళ్ళు తప్పు చేస్తే పాఠం వినే వాళ్ళు పది తప్పు చేస్తారు. కానీ ఎవళ్ళు తప్పు చేసిందిగా రెస్క్యూ చేసి ఉంటుంది. సత్య శత్రుఘ్నో నిశ్చిష్ట మళ్ళీ సత్ అంటే ఎలాగైతే సర్వనామ నిర్దిష్టమైన దాన్ని పరామర్శిస్తుంది, సహా అనే సర్వనామ కూడా ఇంతకు ముందే నిర్దిష్టమై నిర్దిష్టమైన ఏ శత్రుఘ్నుడు కలదో ఆ శత్రుఘ్నుని పరామర్శిస్తూ ఉంటుంది. అంటే సహా యత్ ప్రభావ ప్రభావం అంటే శక్తి, ఆ శత్రుజ్ఞులకు ఏ ఏ శక్తులు కాలావు అని అంటే శత్రుజ్ఞులకి కూడా నువ్వు శక్తులు ఉన్నాయా? శత్రుజ్ఞులకి శక్తులు ఉంటాయా? శక్తులు ఉంటే మళ్ళీ శత్రుజ్ఞులకి సంసారమే కదా. మళ్ళా శక్తులు ఎలా కలిగి ఉంటారు? ఇప్పుడు నాకు ఇలా ఎదురు శక్తి ఉంది అనుకోండి, అది నాకు బంధం అవుతుందా లేకపోతే నాకు కోపం అవుతుందా? బంధం అవుతుంది. ఇది శక్తి ఎదురు శక్తి లేదనుకోండి, చక్కగా నేల మీద నడిపించి ఉంటే రెండు లక్షలు తిరిగి ఎదురు శక్తి అంటే చాలా సమస్య. కానీ లోకంలో ఏమనుకుంటారు? అంటే లోకం శక్తులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి శక్తి ఎవరికో దానివల్ల లేనిపోయిన సమస్యలలో ఏ ప్రభావా ఉపాధి ప్రకాశక్తయ్రభావ్ఞందు సహాగా శక్తులు అంటే ఏమి ఉండవు. కానీ ఆ ఉపాధులను బట్టి ఆ శత్రుజ్ఞ తత్వము ఎక్కడ ప్రకటమవుతూ ఉంటుందో దానికి ఉపాధి ఉంటుంది. ఎలాగంటే ఎలక్ట్రిసిటీకి ఏ శక్తులు ఉన్నాయి అని అడిగారు. నేను చెప్తాను మెకానికల్ ఎనర్జీ ఎనర్జీ అంటే శక్తి, కొన్ని కొన్ని పవర్ మెకానికల్ పవర్ ఉన్నది అని ఎలక్ట్రిసిటీ ఉన్నది అంటే సహాగా ఉందా? సహాగా లేదు. అది ఒక గ్యాడ్జెట్ లో ప్రవేశించినప్పుడు ఆ పవర్ ఆ కాంటెక్స్ట్ లో ఆ పవర్ టీచర్ టీచర్ అంటే ఇంకా 24 గంటల టీచర్స్ లో ఉంటాడు కాదు. ఆ కాంటెక్స్ట్ వస్తే టీచర్ టీచర్ ఒక పవర్ దాత ఆయన దాత అన్నారు. దాత అంటే అలా అసమానం చేతులతో లభిస్తూ ఉంటాడు అలా కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ హ్యాపీ ఎబిలిటీ శక్తి సామర్థ్యం ఉన్నది, అయితే లక్షణం కూడా ఉంది. కొంతమంది దగ్గర ఉండి ఇవ్వలేకపోతారు లోపం ఇతనికి ఉన్నది లోపము లేదు. కాబట్టి ఈ పొటెన్షియల్ గివ సందర్భం కావాలి. అలాగే ఈ శత్రుజ్ఞ తత్వానికి స్వతహాగా అది నిర్గుణము నిర్వికారము అయినప్పటికీ ఆయా కాన్సెప్ట్లో అది అనేక శక్తులను ప్రదర్శన చేసేటువంటి సామర్థ్యం దానికి ఉంటుంది. అలాగా తను ద్వారా చూసేది అదే, దానికి చూసే శక్తి చెవి ద్వారా వినేది అదే, వినే శక్తి స్వతహాగా అది నశ్వము స్వతహాగా అది అకారణ చెవులు లేనిది. కానీ శత్రుమైనది వినే శక్తి కాదు, ఎప్పుడు చెవి అనే ఉపాధి ద్వారా శత్రుజ్ఞ తత్వానికి ఆయా ఉపాధుల వల్ల ఎన్నో కొన్ని శక్తులు సంక్రమిస్తూ ఉంటాయి. అది కూడా మనం గమనించగలిగే లేదా ఆ శత్రుజ్ఞ తత్వము నిర్దిష్టంగా నిద్దిదేవిని ఉండిపోతాయి. ఏ ఏ ప్రభావము లేక శక్తులు దానికి ఉంటాయో మనం గమనించాల్సి ఉంటుంది. శత్రుజ్ఞయో యాథాత్మ్యం యథా విశేషితం సమాసేన సంక్షేపేణ మే మమ వాక్యత సత్ సత్ అని ఇంకో తప్పు
తప్ప దానిని వినేది. దానిని ఇలాగా చెప్తున్నాను కదా, శాస్త్రము యొక్క శాస్త్రజ్ఞుని యొక్క యథార్థ స్వరూపము అది ఆత్మ ఎలా ఉన్నదో అలా తెలుసు. ఆత్మ ఆత్మానం అనుకున్న యథాత్మ ఆత్మన భావ యథాత్మ్యం దాని స్వరూపం. అప్పుడు పాము ఉందనుకోండి, పామును పాముగా తెలుసుకుంటే యథాత్మ్యం, రజ్జువును రజ్జువుగా తెలుసుకుంటే యథాత్మ్యం, శత్రువును శత్రువుగా శత్రుజ్ఞులు శత్రుజ్ఞుడిగా తెలుసుకుంటే దాని యథాత్మ్యం. ఏది ఎలాగో అది అలాగే ఉంది. తథాగత అన్నారు బుద్ధి, అది జరుగుద్దానికి జ్ఞానం వస్తుంది. ఆయన తథాగతి అంటే ఏది ఎలా ఉందో అలాగే ఉంది. ఈ సంసారులందరూ కూడా అతథాగతలు దారిలో సిద్ధి దారిలో పోతూ వస్తారు, సరైన దారిలో పోవడం ఆయన తథాగతి. ఈ సంసారం యొక్క దారి ఏకత్వం తథాత్వం ఎక్కువ అన్నది అనేది సో ఆ తథాకి యథాపెట్టే యాథాత్మ్యం ఆత్మ తథా ఎలా ఉంటుంది అంతా తథా కాబట్టి ఆ శత్రువు శత్రుజ్ఞ మట్టిని పంచుదాన్ని కలిసి వేయకూడదు. మట్టిని మట్టిగా మీరు కొంత బీడి తీసుకుంటే కొంచెం తీసుకుంటే ఆ బీడి తీసి పాతకాలం వల్ల ఒక ఉపయోగం ఆ టోబీ దానికి ఉపయోగించే బీడిగా కాఫీలో వేసుకోవాలి. ఏమింది కలగా ఉపయోగం చేసుకోకూడదు. ఈ పంచదార సీతాలు ఈ బీడి పోయిపోదు, ఆ బీడిలో పంపుతారు తెచ్చుకుంటే వేరుగా తీసుకోవాలి. అలాగే ఇది చేస్తాము చక్కగా తెచ్చుకుంటే చక్రానికి ఆకలి వస్తుంది, చక్రానికి గట్టిక, చక్రానికి వ్యాధి నేను చెప్పి దిక్కుంది. అది సరళంగా ఉంటుంది. ఈ చెప్పుకోవాలి చెప్పము చాలా సరళంగా ఉంటుంది, కానీ దాని యొక్క ప్రభావము దారుణంగా ఉంటుంది. సత్యము చాలా జటిలంగా ఉంటుంది. దాంట్లో ఇంకా కూడా ఇంకా ఊకలో సారంగా ఉంటుంది. ఇంత ఊక కూర్చుని భోజనం చేశాడు అనుకోండి, అది ఏంటన్నట్టు ఊక భక్తి వస్తుంది సారమే ఉంటుంది. కాబట్టి శత్రుజ్ఞ సత్యము ఈ జ్ఞానమే అసలు జ్ఞానం అంటే ఇదేమో ఆయన స్వామి బాగా ప్రశంసించారు. ఏ జ్ఞానం ఇలా ఈ జ్ఞానమే నేను వ్యాధి జరా వ్యాధి ఎక్కువ సందర్భాలలో నేను సంసార శక్తం నుంచి వ్యాధి వచ్చినప్పుడు జ్వర ఎందు ఎక్కువ సమయంలో పడ్డవాడికి ఆవలాగా ఇలాగ దాన్ని అభివృద్ధి చేసుకుంటారు విద్యార్థి. సో యథావిశేషితం యథాస్వరూపు కూడా ఆయా విశేషణములు వేసి ఆయా ధర్మములను వివరిస్తూ నేను చెప్పబోతున్నాను. సమాసేన సంతోషం ఇంకెలాగా పేజీని పేజీ రాసుకుంటే కూడా
వ్యాసుడు గీత ఎందు చాలా సమాసంగా ఉంటాడు. ఎందుకు సందేహంగా చెప్తాడు అవడానికి వ్యాసుడే, కానీ గీత దగ్గర శాంతి పర్వం దగ్గర మోక్ష ధర్మ పర్వాల దగ్గరికి వెళ్తే చాలా లాభం వస్తుంది. కానీ భగవద్గీత దగ్గరికి వచ్చేసి అలా సంగ్రహంగా చెప్తాను వినమని శ్రీకృష్ణుడు అంటున్నాడు. నా వాక్యము నుండి దీని మాట్లాడతాను వినమని అంటే వినేది మీరు మాట్లాడితే మీరు వినకపోతే ఏం చెప్తాను, మీరు మాట్లాడుతుంటే మీరు వింటూనే ఉన్నారు, వాట్ ఎల్స్ చేయండి పురాణ కాలశాఖలు కావాలి. పురాణ కాలశాఖలు అంటే ఏంటి? మామూలుగా వస్తారు ఏదో ఆయన పురాణం ఇస్తారు, కొంత తర్వాత వినేసి ఏమో మీరు పురాణ కాల పురాణం విన్నారు కదా, దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళని అడిగారు. రాముడి జీవితాన్ని గురించి పురాణం ఉంటుంటే నా జీవితం ఉంటుంది, నా జీవితం కాదుగా రాముడి జీవితం కదా అది. అలా రాముడు కాకపోతే ఇంకో రాదు ఏదో ఇంకో పురాణం నా జీవితానికి అదే ఇంకా విన్నామే ఇంకో వచ్చింది లాభం ఇది దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది, పరిశీలించి అర్థం చేసుకోవాల్సింది, ఇష్టం ఏం చేసుకోవాల్సింది ఏమీ ఉండదు. అలా కదయో నిశ్చయం తెలు ఈవేళ నిశ్చయం చేసుకో, వ్యక్తిగా నిశ్చయం చేసుకో ఏమని ఇది ఎన్నో అవుతుందో తెలుసుకోవాలి ఎలా ఉందో అందులో కొలెస్ట్రాల్కి అసలు మందు వేసుకోవాలా అర్థం లేదా, వేసుకుంటే ఏ మందు ఎంత వేసుకోవాలి ఇంత దాకా అమెరికన్ సొసైటీ సెటిల్ చేసుకోలేదు. ఫెడరల్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఇది ఇంకా చాలా దిక్కు పట్టుకుని తీసుకుంటున్నారు, మండగులాలు పంపుతూనే ఉన్నారు. నన్ను డాక్టర్ గారు మరి మీరేం చేస్తారు, వాళ్ళు సెటిల్ అయ్యాక నేను నా సంగతి నేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు పైకి ఇస్తుంది కదా, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా గైడ్ లైన్ కానీ ఈ జనంగా కానీ చాలా అల్లరి చెల్లరిగా ఉన్నారు. నేను వచ్చేసి అడుగుతాను, నేను ఎప్పుడో ఒక మాసాల్లో మళ్ళీ వాపస్ ఇస్తాను. అప్పటికి వీళ్ళు ఎవరైనా సెటిల్ చేసి ఈ 140 200 ఇంకా వాళ్ళు సెటిల్ చేయలేదు. అది ఉంది వాళ్ళని అది సెటిల్ చేయలేదు. 100 200 కూడా పర్వాలేదు, రెండు సెటిల్ వాళ్ళు సెటిల్ చేశారు. ఏం చేయాలి వాళ్ళు అక్షరాలు నాకు పొందాలి అలాగే చేయాలి, కానీ ఈ లోపల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది ఈ ఎక్సర్సైజ్ కూడా ఇది నాకు దీన్ని అనుకుంటా దాని గురించి సంవత్సరం అనుకుంటా శాస్త్రమని తెలుసుకుని ఉదాసీనంగా ఉండడాన్ని మించి మా రామ బాణము మరొకటి దీన్ని మేము నిశ్చయం చేసుకోవాలి. అందుకోసం క్రియాత్మకమైన జ్ఞానం ఉండాలి. ఋషిభిర్బహుధాజీతం శృంగోభిర్విధై స్పృశత బ్రహ్మసూత్రపదైతుమద్భిర్నిశ్చిత. కొంతమంది అంటారు ఏదో మాకు ఏదో పుణ్యం పురుషాత్మ క్షేత్రాలు దానాలు ధర్మాలు వాటి గురించి చెప్పకుండా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు మమ్మల్ని ధ్యానం తీసుకున్నావు ఏంటయా అంటారేమో. ఈ నాటి ఋషులు అనేక రకాలుగా దేనిని తీర్చించారో తెలిసినా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమునే
ముందు దీన్నే చూసి కాదండి. మేమేమో ఏకే గోపాలం కంపెనీలో చాలా పుస్తకాలు పుట్టిన దాంట్లో ఎట్లా లేదు అది పుస్తకాలు సందర్భం కాదు ఏమో అలా ఉంటాయి పుస్తకాలు. అలాగంటే పుస్తకాలన్నీ పోగేసి దాంట్లో లేదని అన్నారు. మీరు పుస్తకం అంటూ చదివితే మనస్సుకి వికసింపజేసే పుస్తకం ఏదో పుస్తకం చదువుతూ ఉండడం కాదు. ఏదో పుస్తకాలు పూర్తి చేసి సమాజం మీద పాలిస్తూ ఉంటారు. అవన్నీ చదువుతూ చూస్తుంటే మనస్సుకి ఆ గాంధక్యులత లేకుండా పోతుంది. ఏదో ఈజీగా తయారవుతుంది మనంతో లోపైన విషయాన్ని తెలుసుకోలేకపోతే పుస్తకంతో చదివితే మనిషి యొక్క మనస్సును వికాసం చేసేదాని తర్వాత అటువంటి శాస్త్రమును ఋషులు నిర్మాణం చేసి చెప్పినారు. ప్రతిభూతి ప్రతిభ జీవితం రమణ మహర్షి యొక్క సంభాషణ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర దాంట్లో కథలో వరి ఉంటాయి. అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇది నాట్ ఇంపార్టెంట్. ఆయన మనం అడిగిన ప్రశ్న ఏం చెప్పిన సాఫ్ట్ ఆయన మద్రాసు నుంచి రైలు వచ్చారు. తిరువన్నామలేశ్వరం దిగి జస్టాగత్తుని వచ్చారు. వచ్చి అంతవరకు రమణ మహర్షి లేరు. ఆయన అక్కడికి పైకి వెళ్ళారు. జపం చేసుకుంటే ధ్యానానికి వెళ్ళారు. ఈయన రెండు రోజులు వేసి చెప్తే కానీ ఆయన అనుగ్రహం కలగలేదు. ఆ తర్వాత ఈయన అడిగారు ఆయన చెప్పాడు ఇంత పొడుగుంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని నాకు వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్టింగ్ పార్ట్ అల్టిమేట్ గా ఆయన అడిగిన ప్రశ్నకి ఏం చెప్పిన సమాధానం లేదు. అక్కడ మీకు శాస్త్రజ్ఞ వివేకము అలాంటి మహర్షులు అంటే ఋషి అంటే అర్థమైతే ఋషి దర్శనం దర్శమే కాదు ఆ తత్వాన్ని అలా దర్శించి ఋషి అలా దర్శిస్తారు. ఋషి ముని ఇలాంటి పేర్లు ఉంటాయి. ముని అంటే మననాన్ని మునిసి ఆ తత్వాన్ని మననం చేసుకునేవాడు ముని అంటే ధ్యాన స్వభావం ధ్యాన మెడిటేషన్ చేయడం గలవాడు ముని. సత్యాన్ని అలా దర్శించేటువంటి స్వభావం గలవాడు ఆ అత్యంత సూక్ష్మమైన బుద్ధిని కలిగి సత్యాన్ని అలా పట్టుకుంటుంది. వాళ్ళు విషయం ఋషి ప్రతి ఋషులు ఈ ఆత్మతత్వాన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. యోగ వాసిష్టం తీసుకుంటే నేను అక్కడ ఆత్మతత్వం యొక్క ధ్యానాన్ని అద్భుతంగా వెళ్తుంది. స్వామి రామతీర్థ యొక్క ప్రవచనాలు వింటే ఆయన అద్భుతంగా గానం చేస్తున్నారు. వివేకానంద స్వామి గానం చేస్తున్నారు. రామకృష్ణ గురుదేవుడు గానం చేస్తారు. రమణ భగవాన్ గానం చేస్తారు. విసర్జనత్వ మహారాజు గానం చేస్తారు. ఆధునిక కాలంలో ప్రాచీన కాలంలో అయితే వ్యాసమహర్షి యొక్క భగవద్గీతలు శ్రీకృష్ణుడు గానం చేశారు. మోక్షధర్మ పర్వాలు శాంతి పర్వంలో అక్కడ గానం చేశారు. ఈ విధంగా మహర్షులు ఆ శాస్త్రజ్ఞతత్వాన్ని శాస్త్రజ్ఞ వివేకాన్ని చాలా అనేక రకాలుగా మీకు చెప్పిందాన్ని ఇంకో పద్ధతిలో మరో పద్ధతిలో భాష మార్చి పద్ధతి మార్చి ప్రక్రియ మార్చి రూట్ మార్చి ఆ తత్వాన్ని అనేక రకాలుగా ధ్యానం చేసి అద్భుతమైన సాహిత్యము ఈ రోజుల్లో సాహిత్యం చాలా అద్భుతంగా ఉపలబ్ధమవుతూ ఉంటుంది. అయితే మీరు ఈతని పరిస్థితిని ఇలాంటి టైం వేసుకొస్తుంది కదా చక్కగా ఆ లోతైనటువంటి సాహిత్యాన్ని పట్టుకుని మీరు దాన్ని పట్టుకుంటే దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత వేదములు వేద మంత్రాలు ఉంటాయి. అనేక మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో దీన్నే అనేక రకాలుగా చెప్తారు. ఈ ఆత్మానాత్మ వివేకాన్ని గాయత్రి మంత్రం ఉందనుకోండి సత్ ఈయో యోగం ఆ స్వర్గం చరిత్ర మండలాంతర్గతమైన చైతన్య జ్యోతి ప్రేరేపిస్తగలదో అదే ఇక్కడ ఈ బుద్ధి శక్తులను ప్రేరేపిస్తూ ఉన్నది. అంటే ఈ బుద్ధి ఇంద్రియములు దేహము ఈ మెషిన్ అదే నడిపిస్తూ ఉన్నది. ఇది గాయత్రి మంత్రము ఆ క్షేత్రజ్ఞ వివేకాన్ని బోధిస్తూ ఉంటుంది. అలాగే త్రియంబకం అనే మంత్రం కూడా అదే వివేకాన్ని చక్కగా బోధిస్తూ ఉంటుంది. అలాగే భూమి ఆ తొడిగ నుంచి అలా స్నేహితుగా ఎలా అయితే జారిపోతుందో అదేవిధంగా మృత్యుగ్రస్తమైనటువంటి ఈ దేహభావన నుండి నువ్వు ప్రశ్నత తొలగి అమృత స్వరూపుడవై ఉంది. మృత్యుగ్ర
విరక్తమైన దేహాన్ని దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి తప్ప ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టేయకూడదు. దాన్ని విడిచిపెట్టేయకూడదు. అనంతము మీలో ఏది నశిస్తుందో దాన్ని విడిచిపెట్టాలి తప్ప నశించని దాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా నశించని దాన్ని నేను కొట్టలేట్లాగా ఈ నశించేది విడిపోయి దాని అంతా అదే విడిపోయేట్లాగా ఏ పరమేశ్వర నన్ను కృష్ణించుకోకం విజారంతరంలో చూడండి చెప్పారు. అమృతము మృత్యువు క్షేత్రం మృత్యువు క్షేత్రజ్ఞుడు అమృతం మృత్యు గురించి నిమిత్తుడు నువ్వు క్షేత్రజ్ఞ తత్వము దూరం కాకుండా మరుగున పడిపోకుండా మమ్మల్ని కాపాడు. సో ఈ విధంగా ఎన్నెన్నో మంత్రాలు అన్ని వేదాలకు చెందిన మంత్రాలు ఆ తత్వాన్ని చాలా అద్భుతంగా నిరూపిస్తూ ఉంటాయి. తర్వాత బ్రహ్మసూత్ర పదములు బ్రహ్మసూత్ర పదములు అంటే సూత్రం అంటే సూచకము అంటే ఆ పరమాత్మను సూచించే పదాలు అక్కడక్కడ పదాలంటే ఎక్స్ప్రెషన్స్ అని అర్థం ఎక్స్ప్రెషన్స్ భాష్యపక్షం సెంటర్లో దృష్టాత్ర ఇవ్వబోతున్నారు భాష్యంలో ఇస్తారు. ఆ బ్రహ్మసూత్ర పదములు ఉంటాయి ఆ ఎక్స్ప్రెషన్స్ విదిలిపెట్టడం. సో ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు అంటాడు పొందుతాడు పరమే నెల నెలలాగా ఆ మనస్సు యొక్క చలనాన్ని నుంచి మీరు బయటపడిపో విడ్రా అయిపో నెల నెలలాగా మధ్యలో ఏవో మనస్సు కొంచెం ఆటంకాలు పెట్టినా ధైర్యం వీలుపెట్టద్దు. నిష్క్రియాత్మక బుద్ధి పెట్టుకుని ఆ మనస్సును డ్రాప్ చేసి ఇలా మౌనంగా ఉండిపోతుంటాను. మౌనపు ధడి అది మౌనంగా ఉండిపో. మౌనంగా ఉండిపోతే అవసరమో తెలుసునండి మీకు ఒక ఇన్సైట్ నిర్మాణం ఒక అంతర్దృష్టి. ఏమిటంటే అంతర్దృష్టి మామూలుగా జాగ్రత్తలో వస్తున్నది సంసారం ఏది సత్యమైన ఫలానా అనే ఒక ధోరణిలో మనం బతికిస్తూ ఉంటాం. సో ఆ ధోరణిలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి నేను ఫలానా అనే ఒక అంశం, ఒక ఈగో ఐడెంటిటీ నేను అనేది ఒకటి. తర్వాత ఇదిగో ఇది నాది వీళ్ళందరూ నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటే ఒక స్ట్రక్చర్, ఒకటి సంసారం స్ట్రక్చర్. సో ఈ సంసారం యొక్క స్ట్రక్చర్ సత్యమే, నేను ఫలానా అనేటువంటి ఈగోయిటీ ఇది సత్యమే అనే విధంగా మనం బతికిస్తాం. అలా బతికిస్తాం వన్ డే అప్పుడు వన్ డే వీక్ అప్పుడు ఈడ్ అప్పుడుగా అలాగే బతికిస్తాం. 1985లోనూ అలాగే బతికాం, 2014లోనూ అలాగే బతికిస్తాం. కానీ మీరు ధ్యానంలో మౌనంగా కూర్చున్నప్పుడు ఓహో ఈ సంసారం అనేది బహుశా అంత సత్యం కాదేమో, ఈ అహంకారము ఇగో అయితే ఉన్నదో ఈ తత్వన అది బహుశా ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ దా ఐఎమ్ సంథింగ్ అదర్ దాన్ దా అనే ఇన్సైట్ మీకు ఆ ధ్యానంలో ఉంటుంది. కాబట్టి ప్రతిదీ భగవాన్ ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని సూచిస్తాయి పదములు ఎక్స్ప్రెషన్. లేదా పరమాత్మను బ్రహ్మ ఏకకాల పరిష్కరణి సూచిస్తూ ఉంటాయి ఆ పదములు మీకు సర్వత్రా ఉన్నాయి పట్టుకోవాలి. ఈ విధాలుగా హేతు మధ్య చూసి వినిపిస్తుంది చాలా యుక్తియుక్తంగా ఉంటాయండి. ఇదిగో ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా ఒక విశ్వాసాన్ని జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేసి నెగటివ్ లో ఉండాలి. ఒక విశ్వాసానికి ప్యాకేజింగ్ చేసి ఉండగచ్చు. ఈ రోజు పక్కన ఇలాగ వాయిస్ మందు ఆయుర్వేద మందు హిమాలయ ఆయుర్వేద మందులను ఒక సెంటర్ ఒకటి వేసుకుని ఓ మైకు వస్తారు మైకు మాట్లాడతారు. వాడి దగ్గర ఏమో గోళీలు ఉంటాయి అన్నిటికీ అదే వ్యక్తికి అదే తలపోటుకి అదే అదే కాలం మోకాల వ్యక్తికి అదే అన్నిటికీ అదే అని కొడతాడు. మీరు వెళ్ళి నేను కూడా ఒక్కసారి ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు ఇంత పెద్ద ఉపన్యాసం చెప్పి మీకే ఆ గోళీ వ్యక్తి కావచ్చు నేను ఇంకా ఎగ్జామ్ వాటి అన్నిటికీ అదే గోళీ ఏమంటే అమెరికాలో అమెరికా
అది నాకు మోకాలు పెట్టిన డబ్బులు కావాలి ఇండియాలో ఒక మంచి ఫిజిక్స్ 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 అయితే ఇక మా దీనికి అల్లోపతి కొంత కష్టం నువ్వు ఐడియా అయితే అది కూడా కొంచెం ఫిజిక్స్ అల్లోపతిలో నిరూపిస్తున్నాయో ఎలా ఉండాలి విద్యకి పేలో పడ్డట్టుగా మందులు మాకు ఇది ఉందన్నాడు వాడా ఉందన్నాడు అది అలా ఉండకూడదు. దేహానికి మందు మాట్లాడు అలాగే అంటే ఎలా ఉండాలి ఎంత సౌష్టిక అప్రోచం అది ఉందని పేరు పరిస్థితి విధిస్తుంది. సో ఎంత సైంటిఫిక్ అప్రోచ్ అవ్వాలంటే అంత సైంటిఫిక్ అప్రోచ్ అవ్వాలి. ప్రశ్నించడం అభ్యాసం చేయాలి, ప్రశ్న వేయాలి, ప్రశ్నించాలి, ఇది చేస్తే స్వర్గం వస్తుంది అంటారు. స్వర్గం వస్తుందా లేదా అసలు స్వర్గం అంటే ఏంటి? ఇది రాష్ట్రంలో స్వర్గంలో ఏముంటుంది? నాన్ స్టాప్ పార్టీ ఉంటుంది, డ్యాన్స్ లో ఉంటుంది. సో అవి డివైన్ ఏజ్ డ్యాన్స్ ఓకే తప్పేం కాదు, ఎంత డ్యాన్స్ చూస్తే నష్టం ఏం లేదు. బట్ దానివల్ల నాకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుందా? ఈ స్వర్గం ఎంతకాలం అవుతుంది, తర్వాత ఏమవుతుంది? వీటిని ఆశ్రయిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.